జై శ్రీమన్నారాయణ. మనవాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనందరికీ కూడానండి, ఎప్పుడూ మనం చెప్పుకుంటున్నాం ఏంటి అంటే, స్వామివారిని ఆరాధించడంలో, అంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలన్నా లేదంటే శివయ్యని ఆరాధించాలన్నా, శివయ్య మనకి సాక్షాత్తు తండ్రి, ఆయన ఆది దంపతులు, పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. అలాగే మనం భూమి మీద పుట్టినందుకు మన కడుపు నింపాలి అని అంటే మనల్ని అనుగ్రహించవలసిన వారు ఎవరు, అందులోనూ మనకి భర్త ఎవరు అని అంటే శ్రీవారు అని అంటే ముక్కోటి దేవతలు ఉండనివ్వండి, ఇంకా ఎక్కువ మంది దేవతలు ఉండనివ్వండి, కేవలం మనం చెప్పుకునేది ఏంటంటే శ్రీనివాసుడినే శ్రీవారు అని అంటారు విష్ణుమూర్తి. అందులోనూ కలియుగ వాసుడు శ్రీనివాసుడినే శ్రీవారు అని అంటారు, మనందరికీ తెలుసున్న విషయమే. అలాగే ఈ భగవంతుణ్ణి ఆరాధించడంలో కొన్ని కొన్ని ఫలితాల కోసం, కొన్ని కొన్ని కష్టాల కోసం, కొన్ని కొన్ని ఒక రకంగా చెప్పాలంటే కఠినమైన సమస్యల నుంచి మనం, మానసిక ఒత్తిడి, అంటే ఇప్పుడు పిల్లలు లేరు, మీకు ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నాను అన్నది వినండి. ఏంటి అంటే పిల్లలు లేరు, అది ప్రతి మనిషి కూడా చూడండి, బిడ్డని కనాలి, బిడ్డని పెంచాలి, వంశాన్ని వృద్ధిలోకి తీసుకెళ్ళాలి అని అనుకుంటారు. మనం కనుక బయటకు వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు నేనే ఉన్నాను, బయటకు వెళ్ళాను అనుకోండి, ఎంత సంపాదించావమ్మా అనేసి అన్నారు, అమ్మ నీకు ఎంతమంది పిల్లలమ్మా అంటారు. దానివల్ల నాకు ఒకవేళ వెనకాల కోట్లు ఉన్నా కూడా అయ్యో బిడ్డలు లేరు కదా అనేసి అదొక రకమైన బాధ. సపోజ్ పోని ఎన్ని ఉన్నాయి, భర్త సవ్యంగా లేడు, భర్త సవ్యంగా లేనప్పుడు అయ్యో అంతా బాగానే ఉందమ్మా, భర్తే నీకు ప్రాబ్లం అయిపోయాడు అనేసి ఈ రకంగా మాట్లాడుతుంటారు. అంటే చూడండి, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి రేపు 20వ తారీఖు డిసెంబర్ 12, 2020 మనకి సుబ్బారాయుడు షష్ఠి వస్తుంది. షష్ఠి అంటే అందులోనూ మీరు ఆదివారం నాడు సుబ్బారాయుడు షష్ఠి వచ్చింది అని అన్నా, లేదంటే కనుక మంగళవారం వచ్చిందన్నా, చాలా చాలా విశేషమైన పర్వదినం కింద మనం చేసుకోవాలి. ఏంటి అంటే ఆర్థికంగా ఇబ్బందులున్నా, తర్వాత భార్యాభర్తల సమస్యలు ఉన్నా, బిడ్డలు పుట్టకపోయినా, బిడ్డలకి ఏదైనా అంటే చెవులకి సంబంధించి, కళ్ళకు సంబంధించి ఏదైనా లోపం ఉన్నా, తర్వాత ఇంకొకటి ఏంటంటే చూడండి, అంటే ఈ మధ్యకాలంలో పీసీఓడి సమస్యలు అనేసి చాలామంది పిల్లలు బాధపడుతున్నారు కదండి, ఆ సమస్యలన్నా ఇలాగనమాటండి. ఏ రకంగానైనా సరే అందులోనూ ఆదాయం వస్తుంది, ఆదాయం నిలబడతలేదు. ఇంకొకటి ఏంటంటే మా ఆస్తులు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇలాగ కొన్ని కొన్ని రకాల సమస్యలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈజీగా పరిష్కారం చూపించేస్తారండి, ఇది మనందరికీ తెలుసున్న విషయమే. కాబట్టి మనకి రేపు వచ్చే సుబ్బారాయుడు షష్ఠి రోజునాడు కనుక అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక చేసినట్టయితే, వీటిలన్నిటి నుంచి కూడా మనం పటాపంచలైపోవడం అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే అందులోనూ అది ఏ రోజు వచ్చింది, మీకు ఆదివారం వచ్చింది, చాలా 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 విశేషమైన రోజు అండి. మీకు చాలామందికి అలవాటు ఉంటుందండి, ముందు మనకి కార్తీక మాసం వెళుతుంది కదా, ఈ కార్తీక మాసంలో మనకి 5వ రోజు అంటే దీపావళి తర్వాత వచ్చే 5వ రోజు నాడు స్వామివారికి మనం పుట్లో పాలు పోసుకుంటామని, చవితి అనేసి చాలా సంతోషంగా చేసుకుంటాం అనేది ఉంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే చవితి రోజు నాడు పాలు పోయక కుదరక మానేసిన వాళ్ళు ఉంటారు. ఆ కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం రోజు నాడు పాలు పోసేసుకుని ఆ తండ్రికి దండం పెట్టుకుంటాం, కోరుకున్న కోరిక తీర్చమని అడగడం అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే పౌర్ణమి రోజునాడు పోసుకుంటారు. సరే అలాగైనా పోసుకోవచ్చు, పోనీ కార్తీక పౌర్ణమి రోజునాడు కానీ, సోమవారాలు కానీ, చవితి రోజునాడు కానీ కుదరని వాళ్ళు ఎవరైనా సరే ఈ సుబ్బారాయుడు షష్ఠి రోజునాడు కనుక ఏంటి పొట్లో కనుక పాలు పోసుకున్నట్టయితే చాలా 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 విశేషంగా అనుగ్రహించడం, ఆ స్వామి అనుగ్రహం పొందడం అనేది ఉంటుందమ్మా. ఇంకొకటి ఏంటంటే అందులోనూ ఆదివారం వచ్చింది కాబట్టి ఇలా ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా పొట్లో పాలు పోసుకోండి, పాలు పోసుకుంటే కనుక చాలా మంచిది. ఇంకొకటి ఎవరికైనా సరే పిల్లలు పుడతలేదు, మాకు పిల్లలు లేరనేసి చాలామంది బాధపడుతుంటారు చూసారా, అలాంటి వాళ్ళు 5 సోమవారాలు కానీ లేదంటే 5 మంగళవారాలు కానీ పొట్లో పాలు పోసుకుంటే పిల్లలు పుడతారు అనేసి నేను ఒక వీడియోలో చేశాను. అయితే మీరు ఇప్పుడు వచ్చే షష్ఠి అంటే ఆదివారం వచ్చింది కాబట్టి మీరు ఆ వేళ పోసేసిన తర్వాత, అంటే మీకు బిడ్డలు పుట్టాలనేసి ఆ వేళ పాలు పోసిన తర్వాత
తర్వాత కాడ నుంచి అంటే నెక్స్ట్ డే సోమవారం వచ్చింది, ఆ వారం వదిలేసి తర్వాత వారం కాడ నుంచి సోమవారాలు కనుక పొట్టలో పాలు పోసుకున్నట్టయితే, సోమవారం సోమవారం పోసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారు. ఇంకొకటి, చాలా చాలా కఠినమైన పరిస్థితుల్లో దీనస్థితిలో మేము ఉన్నాము డబ్బు విషయంలో అని అని అన్నారనుకోండి, రేపు వచ్చే 2022 ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో అభిషేకం చేస్తుంటారు, అభిషేకం చేయించుకోండి. లేదా కళ్యాణం చేస్తారు, మళ్ళీ కళ్యాణం అనేసి చేస్తారు, కళ్యాణంలో పాల్గొనడం కానీ కళ్యాణం చేయించుకోవడం కానీ చెయ్యండి. అతి శీఘ్రంగా వచ్చే సంవత్సరం కల్లా మీరు కోరుకున్న కోరిక ఈజీగా తీర్చేస్తారు. ఆయన నిజంగా అనకూడదు, మహానుభావుడు అన్నమాట. ఎందుకని అంటే మనం నేను నా భాషలో నేను చెప్తున్నాను, సాక్షాత్తు విష్ణుమూర్తి మనకు భర్త, అలాగే శివయ్య తండ్రి అని అనుకున్నప్పుడు ఈయన ఒక అన్నగారి కింద, ఒక తోడబుట్టిన ఆయన కింద, లేదంటే మన పుట్టిల్లు మనకి ఆయనే అనేసి మనం గనక భావన చేసుకుని గనక మన స్వామిని సేవించుకున్నట్టయితే మన కష్టాన్ని ఈజీగా తీర్చేస్తారు. అయితే శివకేశవులకి భేదం లేదండి, మధ్యన వాళ్ళే కొంచెం ఇదిగా ఆలోచిస్తుంటారు అనుకోండి, కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రేపు వచ్చే షష్ఠి రోజునాడు నేను చెప్పిన బాధలు ఎవరికి ఉన్నా కూడా చేసుకోండి, పోని బాధలు లేవు. బాధలు లేకపోయినా పర్వాలేదు, ఆయన కరుణించాలి, సంపదలు కురిపించాలి, ఎలాంటి గొడవలు మనకు ఉండకూడదు అని అనుకుంటే కనుక మనకి రేపు వచ్చే షష్ఠి రోజునాడు కళ్యాణం చేయించిన, లేదంటే పొట్ల పాలు పోసిన, లేదంటే అభిషేకం చేయించిన, లేదా స్వామివారికి అన్నదానానికి ఎంతో కొంత మీరు కట్టిన, ఖచ్చితంగా మీ సమస్యలన్నీ ఆ స్వామియే తీరుస్తారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చెయ్యండి, స్వామిని వేడుకోండి, స్వామిని కరుణించమని అడగండి, స్వామిని పూజించండి, ఖచ్చితంగా ఆ కష్టాలు అనేవి తీరిపోతాయి. జై శ్రీమన్.